हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हिट फट। इपड़े मन कल्याण गारु ट्रिपल एक्शन चेसिन एमगोस मूवी चूसी वच्चानंडी। मूवी गुरिंची ओक मुक्कल चेप्पालंटे नाकैते जस्ट पर्लेदु, वन टाइम हैप्पीली वाचबल अनिपिस्तुंदी। ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూకి వెళ్ళిపోతే, ఈ మూవీలో డోప్ ల్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు। డోప్ ల్యాంగర్ అంటే ఏమీ లేదు, జస్ట్ మనిషిని పోలిన మనుషులు అన్నమాట। మనకు లుక్ లెగ్స్ అనుకోవచ్చు। సేమ్ మన ట్రైనర్లో ఉన్నట్టే స్టోరీ వెళ్తుందండి। సిద్ధార్థ తనలాగే ఉండి ఇంకో ఇద్దరు కలుసుకుంటాడు, ముగ్గురు కలిసి హ్యాపీగా చిల్ అవుతూ ఉంటారు। కానీ సడన్గా ఆ ముగ్గురులో ఒకడు క్రూయర్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది। దాని తర్వాత నుంచి అతని వల్ల మిగతా ఇద్దరు లైఫ్లు ఎలా టైర్నాయని, వాళ్ళని ఎట్లా ఫేస్ చేసుకుని ఇద్దరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అనేది మూవీ స్టోరీ అనమాట। యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, కళ్యాణరావు గారు మూడు క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ఒక క్యారెక్టర్ ఏమో క్రూయాలిటీ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఏమో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఇంకా థర్డ్ క్యారెక్టర్ ఏమో చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది। సో మూడు క్యారెక్టర్ ఉన్న వేరియేషన్స్ చాలా బాగా పోర్ట్రే చేశారు। ఆయన మాత్రం ఈ మూవీలో తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి। క్లైమాక్స్లో అతని పెర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది। మనకి బింబిసారాలో ఆయన నెగిటివ్ సైడ్ చూసాము, కానీ ఇందులో ఆ నెగిటివ్ సైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది। చాలా చాలా బాగా చూపించారు ఆ నెగిటివ్ సైడ్ మాత్రం। నిజంగా కళ్యాణ్ గారు బ్రేవ్ అటెంప్ట్కి, ఆయన యాక్టింగ్ ప్రోవెస్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి। హీరోయిన్ అష్క ఈజ్ డీసెంట్, చాలా క్యూట్గా ఉంది అండ్ తన యాక్టింగ్ కూడా బాగుంది। ఇంకా బ్రహ్మాజీ గారు, జయప్రకాష్ గారు వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ న్యాయం చేశారు। టెక్నికల్ స్టాండర్డ్స్ కనుక వచ్చేస్తే, మ్యూజిక్ ఓకే, బీజిఎం కూడా పర్లేదు, కానీ జిబ్రాన్ నుంచి ఇంకా బెటర్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం। బట్ ఓవరాల్గా అయితే అలా వెళ్ళిపోయింది అనమాట సినిమాతో పాటు బీజిఎం। సినిమాటోగ్రఫీ సౌందరరాజన్ ఇస్ డీసెంట్, చాలా మంచి కెమెరా యాంగిల్స్, చాలా మంచి లైటింగ్ వాడుకున్నారు, చాలా బాగా చూపించారు స్క్రీన్ మొత్తం, విజువల్గా బాగుంది। కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి, హీ హాజ్ డన్ ఓకే జాబ్ విత్ ద మూవీ। యాక్చువల్గా ఆయన మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, కానీ దాన్ని చాలా గ్రిప్పింగ్గా థ్రిల్లింగ్గా ఫస్ట్ క్లాస్ వరకు అయితే తీసుకెళ్ళలేకపోయారు। ఫస్ట్ హాఫ్ అంతా జస్ట్ ముగ్గురు కలవడం, అక్కడ ఉన్న బ్రోమాన్స్, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అండ్ హీరోయిన్తో హీరోకి కనెక్షన్ కలపడం, ఇట్లా తీసుకెళ్ళిపోయారు। కానీ రియల్ మూవీ స్టార్ట్ అయ్యే సెకండ్ హాఫ్లోనే, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మూవీ రేసింగ్గా కొంచెం స్పీడ్ అవుతుంది, కానీ ఒక మంచి థ్రిల్లింగ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ థ్రిల్లింగ్ అలా కంటిన్యూ అవుతుందా అంటే కాదు, నెక్స్ట్ ఒక నార్మల్ సాదా సీదా సీన్ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక థ్రిల్లింగ్ సీన్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ సాదా సీన్ వస్తుంది। సో అలా అప్స్ అండ్ డౌన్స్తో మూవీ వెళ్ళిందనమాట। కాకపోతే ఎక్కడ బోర్ కొట్టకపోవడం వల్ల అలా వెళ్ళిపోయింది, బట్ స్టిల్ స్క్రిప్ట్లో ఇంకా చాలా చాలా చేంజెస్ చేసి ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా గ్రిప్పింగ్గా రాసుకోవాల్సింది రాజేంద్ర రెడ్డి గారు స్క్రీన్ ప్లే మాత్రం। ఇంకా ఈ మూవీకి మైనస్ విషయాలకు వచ్చేస్తే, నాకు బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే అండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారు, ఎంత షార్ప్గా ఉంటారు, కానీ వాళ్ళు ఒక క్రిమినల్ పట్టుకోవడానికి ప్రతిసారి ఫెయిల్ అయిపోతూనే ఉంటారు। వాళ్ళు పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని కళ్యాణరావు గారిని షూట్ చేస్తూ ఉంటే, కళ్యాణరావు గారు జస్ట్ వాళ్ళతో జస్ట్ ఫిస్ట్ ఫైట్ చేసి వాళ్ళ దగ్గర గన్స్ అని ఎరగొట్టి వాళ్ళందరినీ చిత్తగొట్టేస్తూ ఉంటాడు అన్నమాట। అది కొంచెం ఓవర్ ది టాప్ అనిపించింది। అసలు ఎన్ఐ టీమ్ వాళ్ళందరినీ తెలుగుగా కాకుండా ముద్దపప్పులాగే చూపించాడు మూవీలో, అది నాకు అసలు నచ్చలేదు, ఎందుకంటే చాలా ఇల్లాజికల్గా అనిపించింది అనమాట। ఇంక ఫైనల్గా మూవీకి ఎలమంటావో వద్దని నన్ను అడిగితే, సి ఈ నెగిటివ్ పాయింట్లు అన్నీ దృష్టిలో పెట్టుకొని యాక్సెప్ట్ చేసి మీరు మూవీకి వెళ్తే, సి కళ్యాణరామ్ గారి మంచి పెర్ఫార్మెన్స్తో అలా ఫస్ట్ క్లాస్ వరకు అక్కడక్కడ డల్గా ఉన్నా కానీ ఓవరాల్గా అయితే బోర్ కొట్టకుండా వన్ టైం డీసెంట్ వచ్చు అనమాట సినిమా। సో దట్స్ ద రివ్యూ ఆఫ్ అమిగోస్ గైస్. ఇదే కాకుండా మన మూవీ రివ్యూస్ కోసం, మూవీ అనాలిసిస్ కోసం, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం, మూవీ రిలేటెడ్ టాపిక్స్ కోసం, ఇంకా మన సొసైటీ జరుగుతున్న ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన హిట్ ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సినిమా